బయట చూస్తే తీవ్రమైన ఎండలు అయినప్పటికీ తీవ్రమైన ఎండను ఏ మాత్రం కూడా కాతరు చేయకుండా చిక్కటి చినురుగములతోనే ఆప్యాయతలు ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజు దేవుడి దయతో ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఈ రోజు అక్క చెల్లెమ్మలను హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రను మార్చేట్టుగా ఈ రోజు మనం కడుతున్నది ఇల్లు కాదు ఒళ్ళు అని చెప్పి ఈ రోజు చూపించే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు గుడివాడలో జరుగుతా ఉంది ఈ రోజు ఇదే మాట నేను చెప్పాను ఇంతకు ముందు మనం కడుతున్నది ఇల్లు కాదు ఊళ్ళు కడతా ఉన్నాము అని చెప్పి ఇంతకు ముందే చెప్పాను ఈ మాట చెప్పడమే కాకుండా ఇంకొక విషయం కూడా చెప్పాను పేదలకు 300 అడుగుల టిడ్కో ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా చెప్పాను మనం అధికారం లేకొస్తాం దేవుడు దయవల్ల మనం అధికారం లేకొచ్చిన తర్వాత ఉచితంగా ఈ 300 అడుగుల టిడ్కో ఇల్లు ఆ లబ్ధిదారులకు ఉచితంగా ఒక్క రూపాయికే ఇస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇదే గుడివాడలోనే చెప్పడం జరిగింది నాకు బాగా గుర్తుంది ఇదే గుడివాడలోనే అప్పుడు నాని నా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పినప్పుడు ఇదే గుడివాడ బహిరంగ సభలోనే ఇదే విషయం చెప్పా నేను చెప్పిన విషయం నేను చెప్పిన విధంగానే ఈరోజు దాన్ని చూపిస్తూ నిజం చేసి చూపిస్తూ ఈరోజు ఇవిగో ఆ ఇల్లు ఇవిగో ఆ ఊళ్ళు అని చెప్పి కూడా ఈరోజు ఇక్కడే రాష్ట్రానికే కాదు దేశానికే చూపిస్తా ఉన్నాం ఈ టిడ్కో ఇళ్ల విషయానికి వస్తే ఈ టిడ్కో ఇళ్ల విషయానికి సంబంధించి కూడా మీ అందరికీ కూడా కొన్ని కొన్ని విషయాలు తెలియాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష ద్వేషం ఎక్కువైపోయినాయి ఎంత ఈర్ష ద్వేషం ఎక్కువైపోయాయంటే అబద్ధాలు చెప్పడానికి వాళ్ళకి ఏ మాత్రం కూడా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నారు అందుకనే కొన్ని కొన్ని విషయాలు మీ అందరికీ కూడా తెలియాలి ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన నిర్వాకం ఒక్కసారి చూస్తే నిరుపేదలకు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ఫ్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు 2000 రూపాయలు చొప్పున ఒక్కో ఫ్లాట్కు దాదాపుగా 5,75,000 రూపాయలు కట్టడానికైతే మౌలిక సదుపాయాల కల్పనకు మరో 100,000 తీసుకుంటే దాదాపుగా 300 అడుగుల ఫ్లాట్ ఒక్కొక్కటి 6,75,000 రూపాయలు ఖర్చయ్యే ఈ ఫ్లాట్కు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సబ్సిడీ రూపేణ 150,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మన తరపున ఇచ్చే సబ్సిడీగా మరో 150,000 ఇస్తే ఇక మిగిలి ఉన్న ఆ 300,000 రూపాయలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ మిగిలి ఉన్న మా 300,000 రూపాయలు పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకుని
ఆ పేదవాడు ప్రతి నెల 3000 రూపాయలు 20 సంవత్సరాల పాటు ఆ పేదవాడు కడుతూ పోవాలి అక్షరాల ఆ 20 సంవత్సరాలలో ప్రతి నెల ఆ పేదవాడు ఆ 3 లక్షల రూపాయల అప్పును తీర్చడం కోసం ప్రతి నెల ఆ 3000 రూపాయలు కడుతూ పోతే ఆ 20 సంవత్సరాలలో 20 ఏళ్లలో 720000 రూపాయలు ఆ పేదవాడు తన జోబి నుంచి ప్రతి నెల 3000 రూపాయలు కట్టుకుంటూ కట్టుకుంటూ పోతూ ఉంటాడు అది ఆనాడు చంద్రబాబు హయాంలో తెచ్చిన టిట్కో పథకం అది కూడా నేల మీద ఇల్లు లేవు కట్టలేదు ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు కానీ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ 300 చదరపు అడుగులలో నిర్మిస్తా ఉన్న టిట్కో ఇల్లు ఈ 143600 ఇళ్ళను అన్ని హక్కులతో ఉచితంగా కూడా రిజిస్ట్రేషన్ చేసి మరి ఈ ఇళ్ళల్లో ఒక్కొక్క ఇంటి నిర్మాణం విలువ 675000 వీటిని ఒక్క రూపాయికైనా అక్క చెల్లెమ్మలకు ఉచితంగా కూడా ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇదొకటే కాకుండా 365 అడుగుల చదరపు అడుగుల ఇల్లు 430 అడుగుల చదరపు అడుగుల టిట్కో ఇల్లు కూడా ఉన్నాయి 365 అడుగుల చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి గతంలో ఇదే మాదిరిగానే లెక్కలు కట్టారు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇస్తా ఉన్న 3 లక్షల రూపాయల సబ్సిడీకి ఆ సబ్సిడీకి అదనంగా 365 అడుగుల వాటికి 50000 రూపాయలు కట్టించుకునే కార్యక్రమం చేశారు మీ బిడ్డ వచ్చిన తర్వాత ఆ 3 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాటిలో సిమెంట్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా మరో 25000 రూపాయలు కూడా దానికి కలిపి అక్షరాల ప్రతి పేదవాడికి ఆ 365 ఎస్ఎఫ్టి అడుగుల ఫ్లాట్ తీసుకున్న ప్రతి పేదవాడికి కూడా 425000 రూపాయల సబ్సిడీ ఇస్తా ఉన్నాడు ఇక 430 ఎస్ఎఫ్టి అడుగుల ఎస్ఎఫ్టి తీసుకున్న ప్రతి పేదవాడికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తా ఉన్న 3 లక్షల రూపాయలు కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో 1 లక్ష రూపాయలు వేసుకొని డిపాజిట్ వాళ్ళు 1 లక్ష రూపాయలు తీసుకున్న దాన్ని తగ్గించి 50000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ భరిస్తూ అక్షరాల 450000 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఒక్క టిడ్కో ఇళ్ల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబానికి మనందరి ప్రభుత్వం అక్షరాల 16601 కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ భరిస్తా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది వాస్తవము అయితే నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇది వాస్తవం అయితే ఇందులో మరి చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా గుమాస్తాగిరి కూడా సరిగ్గా చేయల చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా తాను చేయని పనిని చేసినట్టుగా ప్రచారం చేసుకోవటం తప్ప ఆ గుమాస్తాగిరి పని కూడా సరిగ్గా చేయక ప్రచారం చేసుకోవడం తప్ప ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా ఆలోచన చేయాల్సిన విషయాలను ఈ సభ ద్వారా మీ అందరితో కూడా ఈరోజు పంచుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఈ 4 ఏళ్లలో మనందరి ప్రభుత్వం
ఇన్ని లక్షల ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వగలిగింది? ఈరోజు ఈ నాలుగు సంవత్సరాలలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఇన్ని లక్షల ఇళ్ల స్థలాలు 30 లక్షల 60 వేలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు ఇన్ని లక్షల ఇల్లు ఎలా కట్టగలుగుతా ఉంది అని అడుగుతా ఉన్నా. మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. 300 అడుగుల టిట్కో ఇంటిని మనందరి ప్రభుత్వం ఒక్క రూపాయికే నా అక్క చెల్లెమ్మలకు ఎలా ఇవ్వగలుగుతా ఉంది? మరి ఇదే పనిని 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి 30 ఏళ్ల క్రితం సీఎం అయిన ఈ బాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ బాబు మూడు సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా. కారణం ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. బాబు తన బినామీ భూముల రేట్ల కోసం ఎంతగా అడ్డుపడినా కూడా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు అక్కడ ఇస్తే ఆ పేదలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే నా అక్క చెల్లెమ్మలకు నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట, అంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందంట అని ఏకంగా కోర్టులకు వెళ్ళి నిస్సిగ్గుగా కోర్టుల్లో కూడా వాదించినప్పటికీ కూడా ఆ కోర్టులలో కొట్లాడి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా నిరుపేద వర్గాలకు సంబంధించిన వీళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు రావాలి అని చెప్పి ఈ నాలుగేళ్లలోనే మనందరి ప్రభుత్వం అదే అమరావతిలో అక్షరాల 50 వేల మంది నా అక్క చెల్లెమ్మలకు నిరుపేద అక్క చెల్లెమ్మలకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి ఇళ్ల స్థలాలు మనం ఇవ్వగలిగితే ఇళ్ల నిర్మాణాలు కూడా చేయగలిగితే ఆలోచన చేయమని అడుగుతా ఉంటారు. మరి ఇదే పనిని 30 సంవత్సరాల కిందటనే సీఎం అయిన ఈ బాబు 14 ఏళ్ళు సీఎం కుర్చీలో కూర్చున్న ఈ బాబు మూడు సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేదు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. కారణం ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి జరగలేదు అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 216 వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల మీ బిడ్డ హయాంలో 216 వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లలోకి ఈరోజు డబ్బులు మీ బిడ్డ పంపిస్తే, మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్న ఈ బాబు మూడు సార్లు సీఎం అయిన ఈ బాబు మరి ఎందుకు చేయలేదు అని చెప్పి
ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. కారణం ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి జరగలేదు అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా.